ఆకలేస్తుంది నువ్వు కూర్చోమ్మా నేను తీసుకొస్తాను ఈ రెండు అరటి పండు ఎంత ఒక రూపాయి అండి ఆ పళ్ళు మాకు కావాలి ఎంత పొగర్రా వీడికి నాన్నను తిన్నట్టు నాన్నకేం కాదు తినమ్మా నువ్వు తినమ్మా నువ్వు తింటల్లి నువ్వు ఇక్కడే కూర్చోమ్మా నేను ఇప్పుడే వస్తాను ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి ఏర్పాట్లు చెక్ మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మ ఇళ్లపై నడుస్తుంది కోతిలా గట్టిగా రోకు పళ్ళు రాలిపోతాయి అంత ముదురా మామూలు ముదురు కదరా మహాముదురు పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల ఏంట్రా కవం ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా అదే నేను ఎక్కడ చూశాను నేను అసలు పైకే చూడలేదు నేను అసలు పైకే చూడలేదు అమ్మా నువ్వేం చూసావో నాకు తెలుసు పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు నీ పెంకు పగులు ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు మైండ్ యు అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మంచి కాలేదు అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చిందా బాబు వాడెవడో పొరుగురోడు అంట పొరుగురోడు చేతిలో దెబ్బలు తింటావడానికి సిగ్గుగా లేదట ఈ ఊరి పెద్దగా ఈ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు మళ్ళీ మీ ముఖాలను చూపించదు నాన్న నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు ఆగవే నలుగురు రౌడీలు కొట్టి పడేసిన అతన్ని నువ్వేం చేయగలవే పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే ఎక్కడవాడు
ఏ హీరో ఏంట లుక్ మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగరా నీకు చెప్పు సమాధానం చెప్పు చెప్తావా లేదా అది సరే కని నీ పేరేంటి తులసి అలాగా ఆయన నీకేం అవుతారు మా నాన్న నాన్న మరి మీ అమ్మేది లేదు ఎక్కడికి వెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు చెప్పారు నాన్న చెప్పారు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా ఎందుకు రారు వస్తారు అసలు నన్ను పంపింది మీ అమ్మే మా అమ్మ అవును పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది నన్న అమ్మ అనమని నీకు చెప్పమంది నిజమా నిజం అలాగైతే నాన్నతో చెప్పుస్తాను నాన్న 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 అమ్మ వచ్చేసింది అమ్మ దేవుడి దగ్గర నుండి ఇంకొమ్మని పంపించింది రాజుకిస్తాను మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా తులసి వీళ్ళలో ఉన్నాడేమో చూడు ప్రతి వాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు ఏమడుగుతాడు మీ అమ్మని చంపింది ఎవరు అడుగుతాడు ప్రతి వాడిని చూపించి వీడేనా అడుగుతాడు వాడి పెళ్ళాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు ఆ రోజే దాని గొంతు పిచ్చుకేసుంటే చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గాడు నన్ను ఏవి చేయలేడు ఏమట్రా ఏమట్రా నువ్వు చెప్పేది నిజమా మనూరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా అవునయ్యా నా కళ్ళారా చూసానండయ్యా వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు చూడండి ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి వాడికి ఊళ్ళో తినడానికి తిండి తాగడానికి నీళ్లే కాదు పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు నాకు పది ఇడ్లీ పార్సల్ ఇవ్వండి మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా రెండు కిలోలు బియ్యం ఇవ్వండి మీకేమైనా సరుకులమ్మారని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమైనా కొట్టు లేపేస్తారయ్యా